ఆర్టీసీ కార్మికులని పర్మనెంట్ చేస్తారనే సంబరపడుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళు కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వచ్చినాడు 56000 మంది కార్మికులు ఆర్టీసీలో పని చేసేది ఇవాల 43000 మంది పడిపోయింది 9000 బస్సులు ఉండేది ఆర్టీసీకి ఆర్టీసీ సంస్థాపరంగా ఇవాల 6000 బస్సులకు పడిపోయింది ప్రైవేట్ బస్సులు 1200 1300 ఉండేది ఇవాల 3000 బస్సులకు పెరిగింది అంటే రోజు రోజుకి ఆర్టీసీ బస్సులన్నీ కూడా తీసేసి ప్రైవేట్ వాళ్ళకు బస్సులు ఇచ్చి ఆర్టీసీని కతం పట్టించి ఇవాల ఉన్న ఉద్యోగాలను కొనసాగించి కొత్త ఉద్యోగాలు లేకుండా ఆర్టీసీకి ఉన్నటువంటి లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ కూడా అమ్ముకునేటువంటి కుట్ర జరుగుతున్నట్టుగా ఇలా భావిస్తా ఉన్నారు ఇవాల తక్షణమే గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ మల్టీపర్పస్ ఉద్యోగులుగా అయితే జీవో ఇచ్చిందో ఆదేశాలు ఇచ్చిందో దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అందరికీ వేతనం పెంచాలని చెప్పి ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు వాళ్ళు పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా అనేక డిపార్ట్మెంటల్లో గత 20 ఏళ్లుగా 30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని అర్ధాంతరంగా తీసేసి ఆ జాగాలో ఈ విఆర్ఏలను విఆర్ఓలను పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఎందుకంటే 45 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత వాళ్ళు మరో డిపార్ట్మెంట్ కు పోయే పరిస్థితి లేదు వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలకు పోయే పరిస్థితి లేదు వాళ్ళు రోడ్ల మీద వేయకండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము బీజేపీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలే కాబట్టి మీరు సభలో స్వయంగా చెప్పున్నారు కాబట్టి ఇంకా 3 నెలలు అయితే ఈ ప్రభుత్వం ఉండేది కాదు కాబట్టి మీరు వాళ్ళని మోసం చేయకండి ఇచ్చిన మాట ప్రకారంగా రైతు రుణమాఫీ కావచ్చు ఇచ్చిన మాట ప్రకారంగా 57 సంవత్సరాల పెన్షన్ కావచ్చు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీ లేని రుణాలు కావచ్చు ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ యువతకి వృద్ధి కావచ్చు ఇవన్నీ కూడా పే చేయాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము లేదు